చేబ్రోలు మండల సేకూరులో మనస్పర్ధల కారణంగా పరస్పరం పోలీసులకు భార్యాభర్తలు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ పేరిట భర్త దిలీప్ చక్రవర్తిని స్టేషన్కు పిలిపించి నిర్బంధించారు. సాయంత్రం తీవ్ర గాయాలతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో దిలీప్ చక్రవర్తి చేరారు. ఎస్ఐ రాజ్ కుమార్ తనను నిర్బంధించి తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపించారు. నేను బందర్లోని స్కూల్లో అటెండర్గా చేస్తాను అన్న, స్కూల్లో అటెండర్గా చేస్తాను, నేను 2 సంవత్సరాలు జాయిన్ చేస్తాను అన్న, నాకు ప్రశాంతి అని మా మరదలు అన్న, ఆ పిల్ల మా మరదలు వద్దన్న, మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం అన్న, అది మీరు బందర్లో ఏ ఎంక్వైరీ చేసినా చెప్తారన్న. రెండోది వచ్చేసి మా తమ్ముడు తన లవర్స్ అన్న, అది అందరికీ తెలిసిన విషయం అన్న. లవర్స్ అయినప్పుడు నైట్ 12 చనిపోయే ముందు రోజు నైట్ 12 దాకా మా తమ్ముడితో ఫోన్ మాట్లాడిందన్న. ఫోన్ మాట్లాడినప్పుడు మంచిగానే మాట్లాడుకున్నారన్న, మంచిగా మాట్లాడుకున్న తర్వాత నైట్ 12 తర్వాత మాట్లాడి అయిపోయిన తర్వాత పడుకునే ముందు పొద్దున్నే లేచిన తర్వాత మా తమ్ముడికి మెసేజ్ పెట్టిందన్న, నీ వల్లే మా రూమ్మేట్కి నాకు గొడవ అయిందని చెప్పి మా తమ్ముడు మెసేజ్ పెట్టిందన్న. మా తమ్ముడు ఫోన్ చేసి నా వల్లే ఎందుకు అయిద్దమ్మా నేనేం చేశానమ్మా అని మా తమ్ముడు అడిగాడమ్మ. అడిగితే ఏమీ లేదులేమ్మా, ఇవన్నీ కామన్ అయ్యగా నీకు తెలిసిందే కదని చెప్పేసి ఆ పిల్ల నేను పడుకుంటా, నాకు 1 గంట డ్యూటీ ఉంటా అని చెప్పేసి పడుకుందన్న. పడుకున్న తర్వాత అయిపోయిందన్న, అయిపోయిన తర్వాత మా తమ్ముడికి మళ్ళీ మెసేజ్ పెట్టిందన్న, నేను హ్యాంగింగ్ చేసుకుంటున్నా బాయ్ అని మెసేజ్ పెట్టిందమ్మ. మా తమ్ముడు బ్లాక్లో పెడితే మా తమ్ముడు మా అమ్మ నెంబర్ నుంచి ఫోన్ చేశాడన్న. ఫోన్ చేసి ఏంటమ్మా హ్యాంగింగ్ అని పెట్టిన ఏంటమ్మా అని అంటే, లేదమ్మా నేను జోక్గా అన్నాను, నేను పడుకుంటున్నాను, నా డ్యూటీ ఉందని చెప్పేసి మళ్ళీ ఫోన్ మాట్లాడినాను మెసేజ్ పెట్టిన తర్వాత. తర్వాత ఏమైందంటే మా వాళ్ళ రూమ్మేట్ నాకు ఫోన్ చేసిందన్న, ఫ్లిప్కార్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాము, ఆ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ కోసం ప్రశాంతి ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదు, నేనే తీసుకున్నాను, నేను ఇప్పుడే ఉన్నాను, ఎంత డోర్ కొట్టిన తీయట్లేదంటే కిటికీలు కొట్టాను అన్న. కిటికీలు కొడితే ఇంటి పక్కన వాళ్ళు అందరూ వచ్చారు కానీ తను మాత్రం రాలేదు అని చెప్పిందన్న. అప్పుడు నా ఫోన్ చేసి నేను దబద వెళ్ళాన్న. అప్పుడు మా తమ్ముడు చికెన్ తేటం బయటకు వెళ్ళాడన్న షాప్ ఆదివారం ఆ రోజు దీపావళి పండుగ అన్న. దీపావళి పండుగ అయితే ఇద్దరం తమ్ముడు ఇలా ప్రశాంతి డోర్ ఎత్తట్లేదంటే మా తమ్ముడు ఫోన్ చేసి మా తమ్ముడు రూమ్కి వచ్చాడన్న. రూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కిటికీ తీసామన్న, కిటికీ తీస్తే ఆ పిల్ల ఊరు పెట్టుకుని ఉందన్న. ఊరు పెట్టుకున్న తర్వాత తలుపు వేరే ఒక అన్న ఎవరు అన్న తెలియదన్న, అక్కడికి వచ్చి తలుపు దండంలో తలుపు ఊడిందన్న. ఇద్దరం వెళ్ళి తీసేవన్న, షార్ట్ మీద ఉంటే మేము ప్యాంట్ వేసేవన్న, ప్యాంట్ వేసి బెడ్ మీద పడుకునేమని 108 వచ్చారన్న. 108 ఎవరు ఫోన్ చేశారు తెలియదన్న, ఎమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్ళమంటే మా తమ్ముడు ఫోన్ నా ఫోన్ తీసుకున్నారు, నా ఫోన్ తీసుకుని అది నాకు ఇచ్చేశారు. మా తమ్ముడు ఎంక్వైరీ అని చెప్పేసి డిఎస్పీ గారు వచ్చి మా తమ్ముడు ఎంక్వైరీగా పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారన్న. పోలీసులు తీసుకుని వెళ్ళిపోయి నైట్ బాడీ దగ్గర నేనే ఉన్నాను, పోస్ట్ మార్టం మొత్తం అయిపోయి ఆ బాడీ వెళ్ళిన తర్వాత మా తమ్ముడిని పిలిచి మళ్ళీ సంతకాలు చేయించుకొని ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ మా తమ్ముడిని రిలీజ్ చేశారన్న. ఎందుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటాను గల కారణం ఏంటి? ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయితే ఏమీ లేదన్న, 12 దాకా మా తమ్ముడితో ఫోన్ మాట్లాడినన్న. ఫోన్ మాట్లాడిన తర్వాత తెల్లారి మాత్రం మా రూమ్మేట్కి నాకు గొడవ అయింది నీ వల్ల అనేది మాత్రం వచ్చిందన్న. అయితే ఆ రూమ్మేట్కి మా తమ్ముడితో ఫోన్ మాట్లాడటం కానీ అది ఇష్టం లేదన్న, ఫస్ట్ నుంచి ఇష్టం లేదన్న, దానివల్ల అయ్యి ఉండొచ్చు అన్న, వాళ్ళిద్దరు బాగా తిట్టుకోవడం వల్ల చనిపోయిందని నేను అనుకున్నాను అన్న. మీరే ఎంక్వైరీ చేసి మీరే న్యాయం చేయండి అన్న, మీ ఆ తప్పు ఏది అందులో ఎంక్వైరీలు ఏది తేలినా మేము శిక్షకి రెడీ అన్న. అమ్మాయి పేరు ప్రశాంతి అన్న. ఇంటి పేరు? జిల్లేపల్లి ప్రశాంతి. ఏం పని చేస్తున్నాయి? చనిపోయిన అమ్మాయి మరదలు పోలీస్ అన్న.